హలో యూట్యూబ్ యూజర్స్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నెల్లూరు సాయి కృష్ణ తెలుగు టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం మీకు ఎయిర్ పాడ్స్ గురించి మీకు పర్ఫెక్ట్ గా మీకు రివ్యూ ఇచ్చాను, లైక్ ఒప్పో రియల్మీ గురించి. సో ఈ రోజు మీకు టీవీస్ గురించి మీకు రివ్యూ ఇవ్వబోతున్నాను, ఎందుకంటే ఎస్టర్డే మనకి వన్ ప్లస్ ఫోర్ టీవీ లాంచ్ చేశారు, అవును కదా. సో వన్ ప్లస్ సిరీస్ ఏంటంటే మనకి టీవీలో యూ సిరీస్ అండ్ వై సిరీస్ లో మనకి టీవీ లాంచ్ చేశారు. సో వాటి గురించి మీకు డీటెయిల్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎలా ఉంటాయి, తీసుకోవచ్చా తీసుకోకూడదని మీకు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఉంది, ఎందుకంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి. దానివల్ల మీకేమంటుంటే నా అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. సో ఇంకెంత కాలేస్తాం, వెళ్ళిపోదాం మన ఛానల్ కి, లెట్స్ గో. మై డే యూట్యూబ్ యూజర్స్, వన్ ప్లస్ టీవీ మనకి త్రీ వేరియంట్స్ లో వాళ్ళు నిన్న లాంచ్ చేశారు. ఆ సిరీస్ ఏంటంటే యూ సిరీస్ అండ్ వై సిరీస్. సో వన్ ప్లస్ U1 55 inches టీవీ ప్రైస్ ఎంత మీకు తెలుసు, 49,999. అండ్ వన్ ప్లస్ Y1 43 inches ప్రైస్ ఎంత మీకు తెలుసు, 22,999. అండ్ వన్ ప్లస్ వాళ్ళు ఇంకో టీవీ కూడా లాంచ్ చేశారు, Y1 32 inches, దాని ప్రైస్ మీకు ఎంత తెలుసు, 12,999. సో ఏంటి త్రీ ప్రైజెస్ త్రీ వేరియంట్స్, అసలు దానికి దీని డిఫరెన్స్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది అని మీకు ఇప్పుడు ప్రాపర్గా చెప్తాను, గెట్ రెడీ. సో ఫ్రెండ్స్, వన్ ప్లస్ వాళ్ళు ఆల్రెడీ మనకి టూ వేరియంట్స్లో మనకి టీవీస్ లాంచ్ చేస్తారు, కానీ వాటి ప్రైస్ అనేది చాలా హెవీ, సో మనం కొనలేము. సో మీరు చూసారు కదా, రియల్మీ వాళ్ళు నోకియా వాళ్ళు కూడా టీవీస్ లాంచ్ చేశారు, ఎందుకంటే మొబైల్సే కాకుండా వాళ్ళు ఎయిర్ పాడ్స్ కానీ లైక్ టీవీస్ కానీ లాంచ్ చేశారు. సో దానికి పోటీ ఏంటంటే వన్ ప్లస్ వాళ్ళు త్రీ వేరియంట్స్లో మనకి లాంచ్ చేశారు, ఏంటంటే కానీ ఆ త్రీ వేరియంట్స్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అయ్యేంటో మీకు ప్రాపర్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు పక్కన మీకు పిక్చర్స్ కూడా వస్తూ ఉంటాయి నేను చెప్పేటప్పుడు. సో దాన్ని మీరు కరెక్ట్గా గమనిస్తే మీకు ఇప్పుడు ప్రాపర్గా అర్థమవుతుంది. మై డే యూట్యూబ్ యూజర్స్, వన్ ప్లస్ టీవీ U1 55 inches ప్రైస్ మీకు తెలుసు కదా, 49,999. సో దానిలో ఉన్న స్పెసిఫికేషన్స్, అసలు దీనిలో ఎలా ఉంటాయి క్వాలిటీ ఇప్పుడు మీరు చూస్తారు. సో ఫీచర్స్ పరంగా వస్తే మీకు డిస్ప్లేలో మనకి స్క్రీన్ సైజ్ ఎలా ఉంటుందో తెలుసు కదా, మనకి 55 inches ఉంటుంది. రిజల్యూషన్ మీకు తెలుసు, 3840x2160. అండ్ కలర్ గ్యామెల్ వచ్చి DCL P3 93%. అండ్ పిక్చర్ ఎన్హాన్సర్ మనకు గామా ఇంజన్ ఇందా చెప్పినట్టు. అండ్ ఇంకోటి హెచ్ఆర్ కంపాటిబిలిటీ ఉంది, అంటే హెచ్ఆర్ కంపాటిబిలిటీ మనకి ఏముంటాయి అంటే డాల్బీ విజన్ ఉంటుంది, HDR10 ఉంటుంది, అండ్ HDR10+ ఉంటుంది, అండ్ HLG ఉంటుంది అనమాట. అండ్ ఫీచర్స్ పరంగా వస్తే మనకి OS ఆండ్రాయిడ్ టీవీ సపోర్ట్ చేస్తుంది. దీనిలో అప్లికేషన్స్ అంటే మనకి మిగతా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఏముంటాయంటే లైక్ ఆక్సిజన్ ప్లే సపోర్ట్ ఉంది, యూట్యూబ్ అండ్ ప్రైమ్ అమెజాన్ ప్రైమ్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, ఇంకొకటి గూగుల్ ప్లే ఉంటుంది, గూగుల్ ప్లే స్టోర్ అనమాట, బ్లూటూత్ స్టీరియో, ఫైల్ బ్రౌజర్, వెదర్ అండ్ వన్ ప్లస్ పిక్టోరియల్, ఇవి వీటి సపోర్ట్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ వాయిస్ కంట్రోల్ పరంగా వస్తే ఇది మనకి యాజ్ యూజువల్ అన్ని టీవీస్లో ఎలా ఏ విధంగా ఉంటాయో మనకి దీంట్లో కూడా గూగుల్ అసిస్టెంట్ బిల్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో అలెక్సా కూడా ఉందన్నమాట, అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది మనకి ఈ 55 inches. అండ్ అప్లికేషన్ స్టోర్లోకి వస్తే మనకి ప్లే స్టోర్ యూస్ చేస్తాము. అండ్ క్యాస్టింగ్ మనకి క్రోమ్ క్యాస్ట్ బిల్ ఉంది, అండ్ DLNA సపోర్ట్ కూడా ఉంది. స్పీకర్ మోడ్ మనకి బ్లూటూత్ స్టీరియో కూడా ఉన్నాయి అన్నమాట. సౌండ్ పరంగా వస్తే మనకి సౌండ్ అవుట్పుట్ వచ్చి మనకి 30 volts ఉంటుంది. అండ్ స్పీకర్ టైప్ వచ్చి మనకి 2.0 CH మోడ్లో ఉంటుందన్నమాట. అండ్ స్పీకర్ కాన్ఫిగరేషన్ మనకి 4 units మాత్రమే ఉంటుంది. అండ్ డాల్బీ ఆడియో ఫార్మెట్ వచ్చి మనకి డాల్బీ ఆటమ్స్ వచ్చి డాల్బీ ఆడియో. ఒకవేళ కానీ మీ ఇంట్లో కానీ లైక్ హోమ్ థియేటర్ అలాంటివి ఉంటే మాత్రం మీరు సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ టీవీతో. అండ్ DTS ఆడియో ఫార్మేట్లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు టీవీలో ఎటువంటి యాక్సెసరీస్ ఇస్తారంటే మనకి రిమోట్లో అండ్ రిమోట్ సపోర్ట్ ఇస్తారు. ఇన్బాక్స్లో అసలు బాక్స్లో ఏముంటాయంటే ఒక రిమోట్ ఉంటుంది, ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, అండ్ పవర్ కార్డ్ ఉంటుంది, అండ్ AV అడాప్టర్ ఉంటుంది, అండ్ ఇంకోటి వారంటీ కార్డ్ ఉంటుంది మనకి. 2N స్టాండ్ బేస్,
మనకి స్టాండ్ అంటే ఎవరైతే స్టాండ్ మనకి వాల్కి సెట్ కాదు మాకు వాల్ సపోర్ట్ ఉండదు అనుకుంటే స్టాండ్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అలాంటిది మనకి 2N స్టాండ్ బేస్ ఇచ్చారు అండ్ 2N బ్యాటరీ ఉంటుంది అనమాట దీంట్లో. మనకి బాక్స్లో ఈ విధంగా ఉంటాయి యాక్సెసరీస్. కనెక్టివిటీ పరంగా వస్తే మనకి దీంట్లో బ్లూటూత్ 5.0 ఉంది అండ్ ఈథర్నెట్ ఇన్పుట్ మనకి 1 ఉందన్నమాట అండ్ స్మార్ట్ ఫోన్ కనెక్ట్ యాజ్ వెల్ ఇందా చెప్పినట్టు 1+ కనెక్ట్ యాప్ ఉంది అండ్ హెచ్డి ఇన్పుట్ అంటే హెచ్డి మనకి హెచ్డిఎంఐ కేబుల్ ద్వారా మనం కనెక్ట్ చేసుకుంటాం అనమాట. అవి మనకి టోటల్గా 3 ఇచ్చారనమాట ఈ టీవీకి అండ్ వెయిట్ పరంగా వస్తే ఈ టీవీ మనకి యూ సిరీస్ టీవీ వచ్చి వితౌట్ స్టాండ్ అయితే మనకి 16.64 కేజెస్ ఉంటుంది అనమాట. అదే విత్ స్టాండ్ అయితే మనకి 16 కేజెస్ ఉంటుంది 16.9 అండ్ ఓవరాల్గా 17 ఉంటుంది అనమాట. లైక్ ప్యాకేజ్ గ్లాస్ విత్ మొత్తం ప్యాకేజ్తో మొత్తం కలిపి ఆ బాక్స్ మొత్తం వెయిట్ ఎంత ఉంటుంది అంటే 24.6 కేజెస్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా దీనిలో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటంటే మీకు చెప్పాను, డైమెన్షన్స్ చెప్పాను అండ్ సౌండ్ క్వాలిటీ గురించి చెప్పాను, డిస్ప్లే పరంగా చెప్పాను. సో వన్ ప్లస్ టీవీ Y1 32 inches ప్రైస్ మీకు తెలుసు కదా 22,999. వన్ ప్లస్ టీవీ Y1 సిరీస్ 32 inches వాటి ప్రైస్ మీకు ఎంత తెలుసు కదా 12,999. దానిలోని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ వన్ ప్లస్ Y సిరీస్ ఆ వేరియేషన్స్ వచ్చి మనకి 2 వేరియంట్స్లో వచ్చినాయి వై సిరీస్ Y1 సిరీస్ అనమాట. ఆ Y1 సిరీస్ ఏంటంటే మనకి 43 inches అండ్ 32 inches. అండ్ డిస్ప్లే పరంగా వస్తే 43 inches టీవీలో అయితే మనకి 108 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట స్క్రీన్ సైజ్. అదే 32 inches అయితే మనకి 80 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. రిజల్యూషన్ పరంగా వస్తే 43 inches అయితే మనకి 1920x1080 ఉంటుంది అనమాట. అదే 32 inches అయితే 1366x768 అనమాట. సో మనకి ఈ వేరియంట్స్లో వస్తుంది. కలర్ గ్యామ్లో వచ్చి మీకు తెలుసు కలర్ గ్యామ్ల వరకు మనకి సేమ్గానే ఉంది. డిసిఎల్ P3 93% ఉంది అండ్ పిక్చర్ ఎన్హాన్సర్ వచ్చి సేమ్ గామా ఇంజిన్. అండ్ ఓవరాల్గా వస్తే అంటే ఎన్హాన్స్మెంట్ పరంగా వస్తే వీళ్ళు నాయిస్ రిడక్షన్స్, యాంటీ అలైజింగ్ అండ్ డైనమిక్ కాన్స్టాంట్ అండ్ కలర్ స్పేస్ మ్యాపింగ్ రెండింటికి సేమ్ అలాగే ఉన్నాయి డిస్ప్లే పరంగా వస్తే. అండ్ ఇంకోటి అంటే వన్ ప్లస్ టీవీ వై సిరీస్లో అయితే మనకి స్మార్ట్ ఫోన్ కనెక్ట్ రెండింటికి సేమ్ ఏదో ఇచ్చారు. లైక్ వన్ ప్లస్ కనెక్ట్ సేమ్ అండ్ మనకి హెచ్డి ఇన్పుట్ కూడా మనకి 2A ఇచ్చారు అండ్ ఏవీ ఇన్పుట్ కూడా మనకు ఒకటే అండ్ డిజిటల్ ఆడియో ఇన్పుట్ కూడా మనకు ఒకటే సేమ్. యూఎస్బి పోర్ట్ కూడా మనకు 2A ఇచ్చారు. సో స్పెసిఫికేషన్ పరంగా వస్తే 32 inches 43 inches అసలు ఎటువంటి డిఫరెన్స్ ఏం లేదు, రెండు ఒకేలాగా ఉన్నాయి. కానీ మనకి ఆ స్క్రీన్ సైజు అండ్ ప్రైస్ పరంగా వస్తే మనకి డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి కనెక్టివిటీ పరంగా వస్తే సేమ్ మనకి వైఫై సపోర్ట్ కూడా సేమ్ ఒకేలాగా ఉన్నాయి 2.4 GHz అండ్ బ్లూటూత్ కూడా 5.0 ఉంది అండ్ ఇథర్నెట్ కూడా 1A ఉంది. స్మార్ట్ ఫోన్ లైక్ వన్ ప్లస్ కనెక్ట్ యాప్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ RF కనెక్ట్ ఇన్పుట్ కూడా ఒకటే ఇచ్చారు అండ్ ఎస్ ఇన్పుట్ కూడా మనకి 2 ఇచ్చారనమాట. అండ్ ఫీచర్స్ పరంగా ఇస్తే సేమ్ మనకి ఆండ్రాయిడ్ టీవీ 9.0 రెండింటిలో ఒకటే ఇచ్చారు. అప్లికేషన్స్ పరంగా ఇస్తే ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ ప్లే స్టోర్ ఇచ్చారనమాట రెండింటికి. అండ్ వాయిస్ కంట్రోల్ గూగుల్ అసిస్టెంట్ అండ్ గూగుల్ అసిస్టెంట్ రెండింటికి సేమ్. అదే మనకి యూ సిరీస్లో అయితే మనకి అలెక్సా కూడా ఉంటుంది. అప్లికేషన్ స్టోర్ పరంగా వస్తే గూగుల్ ప్లే స్టోరే. అండ్ క్యాస్టింగ్ పరంగా వస్తే మొత్తం క్రోమ్ క్యాస్ట్ ఇచ్చారనమాట, క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ ఇచ్చారు. అదే యూ సిరీస్లో అయితే మనకి క్రోమ్ క్యాస్ట్ ప్లస్ డిఎల్ అనే సపోర్ట్ కూడా ఉంది అండ్ యూఎస్బి మల్టీమీడియా సేమ్ మీడియా సపోర్ట్ కూడా ఉందన్నమాట. పవర్ సప్లై సేమ్, పవర్ సప్లై వోల్టేజ్ పరంగా వస్తే మనకి వోల్టేజ్ కూడా సేమ్ ఇచ్చారు కానీ పవర్ కన్సెప్షన్లో మాత్రం డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. ఇదంటే 74W ఇచ్చారు, అదైతే 55W మాత్రమే ఇచ్చారనమాట. ఇంకా వెయిట్ పరంగా వస్తే మనకి 43 inches టీవీ అయితే వితౌట్ స్టాండ్ అయితే మనకి 5.7 kgs ఉంటుంది. అదే 32 inches అయితే మనకి 3.5 kgs ఉంటుంది. విత్ స్టాండ్ అయితే మనకి 6 kgs ఉంటుంది. మనకి 32 inches అయితే లైక్ 3.56 kgs ఉంటాయన్నమాట. అదే వెయిట్ పరంగా వస్తే మొత్తం టోటల్ ప్యాకేజ్ వెయిట్ వస్తే మనకి 9.1 kgs ఉన్నాయన్నమాట. అంటే ఓవరాల్ మొత్తం ప్యాకేజ్ కలిపి 43 inches మనకి 9.1 kgs ఉన్నాయి. అదే 32 inches అయితే మనకి 5.3 kgs ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వై సిరీస్లో ఉన్న ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్. నాకు వై సిరీస్ పరంగా వస్తే రెండు స్పెసిఫికేషన్స్ సేమ్ అలాగే ఉన్నాయి. కానీ ప్రైస్ ఎందుకు డిఫరెన్స్ అంటే అది 32 inches, ఇది 43 inches అనమాట. అంతే మై డియర్ యూట్యూబ్ యూజర్స్. సో మీకు
ఓవరాల్ గా మొత్తం 3 టీవీస్ గురించి ప్రాపర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా వరకు వస్తే మాత్రం ఐ ప్రిఫర్ OnePlus TV U1 55 ఇంచెస్, ఎందుకంటే దానిలో 4K ఉంది, అన్ని ఫీచర్స్ సూపర్ గా ఉన్నాయి, పర్ఫెక్ట్ గా ఉన్నాయి. నా వరకు వస్తే మాత్రం ఐ ప్రిఫర్ OnePlus TV U1 55 ఇంచెస్ అండ్ సూపర్ మీకు ప్రాపర్ గా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకో కొత్తగా ఇంకో వీడియో చేయడానికి సిద్ధంగా ఉంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు జూలై 5th మనకి షాపింగ్ మనకి అమెజాన్ లో మనం కొనుక్కోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి అంటే వీళ్ళు ఆల్రెడీ ప్రీ బుక్ చేస్తున్నారు, ఎవరైతే కొనాలనుకుంటారో మీరు అమెజాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి ప్రీ బుక్ చేసుకోవచ్చు. లేదు ప్రీ బుక్ మన వల్ల కాదు అనుకుంటే July 5 మీకు అమెజాన్ లో వెబ్సైట్ లో మీకు అవైలబిలిటీ ఉంటుంది, మీరు కొనుక్కోవచ్చు. సో ఓవరాల్ గా అయితే OnePlus కంపెనీ వాళ్ళు చాలా మంచి ప్రోడక్ట్ రిలీజ్ చేశారు అనుకుంటున్నాను నేను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. ఓకేనా? ఆ బెల్ ఐకాన్ మాత్రం గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.